ఎన్నో ఆడిషన్స్ ఇస్తే కానీ దాన్ని సినిమా అవకాశాలు. ఈ నటికి మాత్రం అలాంటి సినిమా కష్టాలు ఏం లేకుండా స్కూల్ నుండి ఇంటికి వెళుతుంటే నువ్వు మా సీరియల్ నటిస్తావా అని అడిగారట. అలా వెతుక్కుంటూ వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలని మా పేరెంట్స్ని కలవండి, వాళ్ళు ఒప్పుకుంటూ నటిస్తానని చెప్పిందట. అప్పుడు తనకి 15 సంవత్సరాలు. ఆ తర్వాత పేరెంట్స్ ఓకే అనడం, సీరియల్ ఆడిషన్ ఇవ్వడం, సెలెక్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆగిపోయిన సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్, మేము సినిమా తీస్తున్నాం, నువ్వు హీరోయిన్గా నటిస్తావా అని అడిగారు. అలా 2012లో బెంగాలీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వేదాశ్వినిగా నటిస్తున్న తన రియల్ నేమ్ దేబ్జాని మేదక్. ఆమె సొంతూరు కోల్కత్తా. తను ఇంటర్ వరకు చదువుకుంది. ఆ తర్వాత షూటింగ్లో బిజీగా ఉండడంతో కరెస్పాండెంట్లో బిఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసింది. 2015లో కలస్ బెంగాలీలో అపాంజన్ బెంగాలీ సీరియల్లో అంతరాగా తొలిసారి ఎంట్రీ ఇచ్చింది. 2018లో ఓం నమ శివాయ బెంగాలీ సీరియల్, తర్వాత 2019లో తమిళ సీరియల్ రాసతి ద్వారా తమిళ బుల్లి తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2020లో మరో తమిళ సీరియల్ వనతాయ్ పోలాలో కూడా నటించింది. ప్రస్తుతం తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా బెంగాలీలో 7 సీరియల్స్, తమిళంలో 2 సీరియల్స్ చేస్తూ తెలుగులో కూడా మరిన్ని సీరియల్స్ నటించాలని కోరుకుంటూ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.